హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీస్ ఆర్ట్స్ అండ్ కిచెన్. ఇవాళ మగ్గం వర్క్ క్లాస్లో పైపింగ్, థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. మగ్గం వర్క్ బ్లౌజ్కి బార్డర్కి రెగ్యులర్గా వేసే పైపింగ్ థ్రెడ్, థ్రెడ్ని పైపింగ్ థ్రెడ్ మామూలుగా బయట థ్రెడ్స్ అవి అమ్మాయి షాప్లో దొరుకుతాయి. ఈ థ్రెడ్స్ 15 to 20 rupees ఉంటుంది ఒక బండిల్. ఈ థ్రెడ్ని గమ్తో అయినా అతికించుకోవచ్చు, లేదంటే గమ్తో అతికించినా కూడా ఇలా జిగ్జాగ్గా స్టిచ్చెస్ వేయాలి. ఇలా వేస్తే గమ్ ఊడిపోయినా కూడా లోపల ఉన్న థ్రెడ్ కదలకుండా ఉంటుంది. ఇలా ఫస్ట్ అయితే గమ్తో అతికించిన తర్వాత అయినా కూడా ఇలా కుట్టాల్సిందే. ఇలా స్టిచ్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. మన ఫస్ట్ క్లాస్లో గొలుసు కుట్టు ఎలా కుట్టాలో నేను చూపించాను కదండి, సేమ్ అదే గొలుసులో అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. పెద్దగా సపరేట్గా ఏం కాదు. వేసిన తర్వాత దాన్ని కొంచెం లాగితే స్ట్రైట్ అవుతుంది థ్రెడ్ ఒకవేళ అతికించుకొని కుట్టినట్లయితే గొలుసు కుట్ల వల్ల ఆ థ్రెడ్ ఎటు కదలకుండా ఉంటుంది. అతికించలేదు కాబట్టి స్ట్రైట్గా అనుకోవాల్సి వస్తుంది. థ్రెడ్ 2 colors యూజ్ చేస్తున్నాను. పైపింగ్ థ్రెడ్ కానీ గొలుసు కుట్టు కానీ సిల్క్ థ్రెడ్ యూజ్ చేసినప్పుడు 2 lines యూజ్ చేయాలి. ఫస్ట్ ఎడ్జెస్ అనేది క్లియర్గా వేసుకొని ఆ తర్వాత నుంచి వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. చూడండి, థ్రెడ్ మొత్తం ఫుల్గా పెద్ద చైన్ తీసుకొని అది సపోర్ట్గా ఉండడానికి దాని పక్కన చిన్న చైన్ వేశాను. లాంగ్ అండ్ షార్ట్ వర్క్ అని కూడా అంటారు దీన్ని. అది నేను మీకు సపరేట్గా చూపిస్తాను. థ్రెడ్ మొత్తానికి క్రాస్గా ఒక లైన్ తీసుకోవాలి. నెక్స్ట్ వెంటనే చిన్నది ఇంకొక చైన్ తీసుకుంటే సరిపోతుంది. అన్నీ రెగ్యులర్గా వేసే మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నిటికీ బార్డర్గా ఇదే వేస్తారు, లేదు అంటే పూసలతో లైన్ వేస్తారు. మ్యాక్సిమం థ్రెడ్ వర్క్ శారీలో ఉన్న కలర్స్ కావాలి అనుకునే వారికి మాత్రం ఖచ్చితంగా ఈ పైపింగ్ థ్రెడ్ వేస్తే మంచి లుక్ వస్తుంది. నేను మొదటి క్లాస్లో చూపించిన గొలుసు కుట్టు వస్తే సరిపోతుందండి. మిగతా అన్నీ చాలా ఈజీగా వేసుకోవచ్చు. కొంచెం గోల్డ్ వేసిన తర్వాత మళ్ళీ నేను పింక్ వేస్తున్నాను. 2 colors 3 colors అలా వేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది. ఒకవేళ మనకి పింక్ శారీ మీద లేదంటే పింక్ బ్లౌజ్ మీద వర్క్ వేసుకునేటట్లయితే సెల్ఫ్ బ్లౌజ్ అయినా బాగుంటుంది, సెల్ఫ్ పింక్ అయినా బాగుంటుంది. లేదు శారీ మీదకి పింక్ కలర్ బ్లౌజ్ ఉంది అంటే ఇలా గోల్డ్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే పింక్తో పాటు శారీలో ఇంకేదైనా కలర్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా నీట్గా కనిపిస్తాయి. మగ్గం వర్క్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు సూది ఉంటుంది కదండి, మగ్గం సూది షాప్లలో కానీ లేదు రెగ్యులర్గా ఫ్యాన్సీ షాప్లో కాకుండా మగ్గం వర్క్ మెటీరియల్స్ దొరికే షాప్ సపరేట్గా ఉంటుంది. ఆ షాప్లలో అడిగినట్లయితే యూజ్ చేసిన నీడిల్ ఇస్తారు, అది వాడితే చాలా తొందరగా మగ్గం వర్క్ వస్తుంది. కొత్తగా వేసే వాళ్ళకి కింద నుంచి క్లాత్ పట్టేస్తుంది థ్రెడ్ సూదికి. అలా పట్టుకోకుండా యూజ్ చేసిన నీడిల్స్ అయితే ఆల్రెడీ షార్ప్నెస్ లేకుండా సాఫ్ట్గా అయి ఉంటాయి. కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అవి అయితే చాలా బాగుంటాయి. అడిగితే వాళ్ళు ఇస్తారు, ఒక 10 rupees ఎక్స్ట్రా తీసుకొని ఇస్తారు. లేదంటే మగ్గం వర్క్ చేసే షాప్స్ ఉంటాయి కదండి, వాళ్ళ దగ్గర అడిగినా కూడా వాళ్ళైనా ఇస్తారు. యూజ్ చేసిన నీడిల్ ఇవ్వండి అంటే ఇస్తారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొత్త నీడిల్తో కన్నా యూజ్ చేసిన నీడిల్తో అయితే చాలా తొందరగా ఫాస్ట్గా వస్తుంది. ఇది పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్. నా దగ్గరికి వచ్చిన నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ నేను యూజ్ చేసిన నీడిల్తోనే నేర్పిస్తాను. వాళ్ళు కొత్తగా తెచ్చుకునే దాంతో చాలా ఇబ్బంది పడతారు. నేను నేర్చుకున్నప్పుడు కూడా అలాగే నేర్చుకున్నాను. చూడండి, ఎడ్జెస్కు వచ్చేసాము. సేమ్ మీకు ఫస్ట్ చెప్పాను కదండి, లాంగ్ చైన్ తీసుకొని దానికి సపోర్ట్గా షార్ట్ చైన్ వేస్తే సరిపోతుంది. ఫినిషింగ్ దగ్గర కూడా నీట్గా వేసుకోవాలి, ఎండ్ ఉంటుంది కదా, అక్కడ మనం క్రాస్గా వేస్తాం కాబట్టి ఎండ్కి వచ్చేసరికి చిన్న చిన్న చైన్స్ వేసుకుంటూ దాన్ని క్లోజ్ చేసుకోవాలి. షేప్ అనేది మిస్ అవ్వకుండా, పెద్దగా చిన్నగా అలా రాకుండా థ్రెడ్ని అటు ఇటు సరి చేసుకుంటూ అవి వేసుకొని ముడి వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. జస్ట్ ముడి వేసుకుంటే సరిపోతుంది. థ్రెడ్ ఎప్పుడైనా 2 mulls అలా వేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి.
మొత్తం ఇది పైపింగ్ థ్రెడ్ చూస్తున్నారు కదా, కొంచెం డిస్టర్బెన్స్గా సైడ్లకి థ్రెడ్స్ బయటకు వచ్చి కనిపిస్తున్నాయి కదా. ఎప్పుడైనా మనం ఈ పైపింగ్ థ్రెడ్ వేసిన తర్వాత అవుట్లైన్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఒకవేళ అవుట్లైన్ వేసుకోకపోతే పూస ఉంటుంది కదండి, మామూలుగా కాపర్ పూసలు, గోల్డ్ కలర్ పూసలు ఉంటాయి కదా మన శారీకి తగ్గట్లుగా, ఆ పూస అయినా ఎడ్జ్లలో, ఇప్పుడు నేను థ్రెడ్ వేసే ప్లేస్లో పూసలైనా స్టిచ్ చేయాలి. నేను ఇంకా పూసల స్టిచ్చింగ్ మీకు చూపించలేదు కాబట్టి నేను థ్రెడ్తోనే దాన్ని అవుట్లైన్ ఫినిషింగ్ ఇస్తున్నాను. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్క వర్క్ నేర్చుకుంటే చాలా ఈజీగా అవుతుంది. మగ్గం వర్క్లో మెయిన్ థ్రెడ్ కింద నుంచి పైకి లాగి చైన్స్ అనేది నేర్చుకోవడానికి 1-2 డేస్ పడుతుందండి, మిగతావన్నీ ఈజీగానే వస్తాయి. కాకపోతే ప్రాక్టీస్ చేసిన కొద్దీ మనకి ఈ ఫాస్ట్నెస్ వస్తుంది. ఎంత ఫాస్ట్గా కుట్టాలి అనేది మన ప్రాక్టీస్ని బట్టి ఎంత ఫాస్ట్గా కుట్టగలం అనేది ఉంటుంది. డైరెక్ట్గా చూస్తేనే వస్తుంది అని కాకుండా ఆన్లైన్లో చూసినా కూడా ఇలా ఖచ్చితంగా ఈజీగా నేర్చుకోవచ్చండి, మీకు అర్థమయ్యి ఉంటుంది. ఇంకా క్లియర్గా అర్థం కావాలి అంటే ఎండ్ స్క్రీన్లో నేను క్లాసు day 1ది మెన్షన్ చేస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే బేగం బజార్లో మగ్గం వర్క్ లెర్నింగ్ కిట్ అని ఉంటుంది, స్టాండ్తో పాటు కావాల్సిన మెటీరియల్ కూడా అన్నీ కలిపి ఒక ప్యాకింగ్ చేసి ఇస్తారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఈ ఫెసిలిటీ ఉంటుంది, అక్కడ ఉన్న మగ్గం వర్క్ షాప్స్లలో ఏ షాప్లో అడిగినా ఇస్తారు, మీరు తెచ్చుకోవచ్చు నేర్చుకోవాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. చూడండి, ఫినిషింగ్ అయిపోయింది, అవుట్లైన్ వేసేసాను. అంతకు ముందుకి ఇప్పటికి లుక్ అయితే చాలా తేడా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది. ఇంకా ఈ అవుట్లైన్ పక్కన వేరే పూసలు కానీ కుందన్స్ కానీ ఏ డిజైన్ అయినా వేసుకొని సింపుల్గా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. సింపుల్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి చిన్న చిన్న శారీస్కి. చూసారు కదండి పైపింగ్ థ్రెడ్ ఎలా వేసుకోవాలని. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.